హలో మూవీ లవర్స్ ఈ వీడియోలో మూవీ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం లెట్స్ గెట్ ద వీడియో సాహో సినిమా తీసిన డైరెక్టర్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో సినిమా డైరెక్టర్ సుజిత్ హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మూవీ రాబోతుంది ఓజీ టైటిల్తో మూవీ వస్తుంది టీజర్ కూడా రిలీజ్ కాకముందుకే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అయితే ఓజీ మూవీ నుంచి ప్రీలిక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే అది అంచనాలు పెంచేసింది చాలా పవన్ కళ్యాణ్ లైన్ అప్లో చాలా మూవీస్ ఉన్నా కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న మూవీ మాత్రం ఓజీ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఎప్పుడు చూడని బెస్ట్ ఇంట్రో ఈ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారంట ఫైట్స్ అయితే నెవర్ బిఫోర్ అని టాక్ ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చేసింది ఈ సినిమా టీజర్ను సెప్టెంబర్ సెకండ్కి రిలీజ్ చేయబోతున్నారంట ఈ టీసర్ను సెవెంటీ టూ సెకండ్స్లో రెడీ చేశారంట అంతేకాకుండా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ టీజర్తో రాబోతుంది అని టాక్ అయితే ఆ ఓజీ మూవీ పవన్ కళ్యాణ్కు ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అప్పుడు ఎప్పుడో పంజా సినిమాలకు కొద్దిగా కొద్దిగా గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉంటాయి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నాడు ఇది కదా ఫ్యాన్స్కి కావాల్సింది పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్సీ సిక్స్టీన్ మూవీ గురించి అయితే టాలీవుడ్లో మంది స్టార్ హీరోలు ఉన్నారు అని తెలిసిన విషయమే కానీ అందులో ప్రపంచ స్థాయిలో కొంతమందే ఫేమ్ అయ్యారు సత్తా చాటారు అలాంటి వారిలో మన రామ్ చరణ్ కూడా ఉన్నాడు త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు దాంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయిపోయాడు ఫుల్ ఫామ్తో వెళ్తున్నాడు ఇప్పుడు అయితే ఇప్పటికే గ్రేట్ డైరెక్టర్ శంకర్తో ఆర్సీ ఫిఫ్టీన్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు దీన్ని పెద్ద రేంజ్లో ప్లాన్ చేస్తున్నానని తెలిసిన విషయమే అయితే ఇది ఇలా ఉండగానే ఉప్పెన మూవీతో ఫేమ్ అయిన బుచ్చిబాబు డైరెక్టర్తో ఇంకో సినిమా ఓకే చేశాడు అయితే ఈ మూవీ గేమ్స్ ప్లాట్తో రాబోతుందని ఇప్పటికీ న్యూస్ లీక్ అయింది అదే కాకుండా రామ్ చరణ్ ఒక కబడ్డీ ప్లేయర్గా ఉండబోతున్నాడంట అని ఇన్సైడ్ ట్యాక్ ప్రజెంట్ అయితే ఆర్సీ సిక్స్టీన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది పాన్ ఇండియా రేజాలో పెద్ద బడ్జెట్తో ఈ సినిమా రాబోతుందని టాక్ అయితే ఈ మూవీలో విలన్గా కాలీవుడ్ స్టార్ అయిన విజయ్ సేతుపతిని ఉంటాడని న్యూస్ వచ్చింది అయితే ఆర్సీ సిక్స్టీన్లో వేరే ఇంకో ఎంగు హీరోని తీసుకుంటారంట ఆ క్యారెక్టర్ కోసం కరెక్ట్ సెట్ అయ్యే హీరో కోసం చూస్తున్నారంట బుచ్చిబాబుకి కొంతమందిని సెలెక్ట్ చేశాడంట బట్ రామ్ చరణ్ని అడిగి ఓకే చేస్తాడంట డైరెక్టర్ ఆర్సీ సిక్స్టీన్ భారీ పాన్ ఇండియా మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు టాక్ చూసి మూవీ టీం భయపడ్డది ఎందుకంటే రివ్యూలు రేటింగ్లు అన్నీ యావరేజ్గానే వచ్చినాయి అన్నీ విన్న సుకుమార్ గారు చాలా భయపడ్డాడంట కానీ ఎన్ని మాటలు చెప్పినా కూడా వసూలు చేసింది ఇంకా అప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల టికెట్స్ రేట్స్ తక్కువైనాయి కలెక్షన్స్ కూడా తక్కువనే వచ్చినాయి కానీ వేరే లాంగ్వేజ్లో టాక్ చూసి ఊపిరి పిలుచుకున్నారు మూవీ మేకర్స్ హిందీలో ఒక రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి దాంతో మన అల్లు అర్జున్కి చెప్పలేనంత హైప్ వచ్చింది ఇది తెలిసిన విషయం అయితే రీసెంట్గా నేషనల్ అవార్డ్స్లో పుష్పకి రెండు అవార్డులు వచ్చాయి అల్లు అర్జున్కి ఇంకా దేవశ్రీ ప్రసాద్కి మ్యూజిక్ డైరెక్టర్కి దీంతో ఆ విషయం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు పుష్ప టూకు ఏ రేంజ్లో హైప్ వచ్చిందని తెలిసిన విషయమే నేషనల్ అవార్డ్స్ రావడంతో ఇంకా క్రేజ్ పెరిగిపోయింది సుకుమార్ ఆల్రెడీ సినిమాని మామూలుగా చెక్కర్లేదు తెలిసింది ఈ నేషనల్ అవార్డ్స్ విన్ కావడంతో అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు తగ్గేలే సినిమాని అన్ని లేయర్స్ని డెప్త్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి అని డిసైడ్ అయ్యారంట ఇప్పటికే పుష్ప టూ లేట్ అయ్యిందని అనుకుంటే దీంతో ఇంకా లేట్ అవుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి టీజర్తోనే దుమ్ము లేపిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఒక టీజర్కే ఏకంగా నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది అయితే మన మాస్ మహారాజా రవితేజన్న హీరోగా రానున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందని తెలిసింది నైన్టీన్ సెవెంటీలో ఉన్న ఒక ఫేమస్ దొంగ గురించి చెప్పే కథనే ఈ మూవీ ఆగస్ట్ సెవెంటీనా అయితే రిలీజ్ చేశారు దానికి మాత్రం పెద్ద హైప్ తెచ్చింది సినిమాకు క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ పిచ్ చెక్కించేలా ఉన్నాయి ఒక చిన్న టీజర్తో పెద్ద పాజిటివిటీ వచ్చేసింది అయితే టీజర్ రిలీజ్ కాగానే ప్రీ రిలీజ్ బిజినెస్లో దూసుకుపోయింది సినిమా సినిమాని కొనడానికి ఆల్ ఓవర్ ఇండియా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆ టీజర్లో స్క్రీన్ ప్రజెన్స్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా అయితే లేదు ఒక రేంజ్లో చూపించాలి దాంతో సినిమాను కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట అప్పుడే నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది రవితేజాన్న మాత్రం రికార్డులు సృష్టించబోతున్నాడని నేనైతే అనుకుంటున్నా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ బై బై లవ్ యూ